మెదక్ జిల్లా చేగుంటలో ఎస్ఐ ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలు మరియు సైబర్ నేరాలపై నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం చేగుంట పోలీస్ స్టేషన్ ముందు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలను నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించాలని, ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడిపినా వారిపైన కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. అదేవిధంగా సైబర్ నేరాల నియంత్రణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ నెంబర్లు, ఆధార్ కార్డు నెంబర్లు చెప్పరాదని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. వారి ఫిర్యాదులు స్వీకరిస్తూ సొసైటీలో రకరకాలుగా జరుగుతున్నటువంటి ఆన్లైన్ ఫ్రైడ్స్ కానీ, సైబర్ క్రైమ్స్ కానీ, రకరకాల మోసాలపైన వారికి అవగాహన కల్పించడం జరిగింది. ఆ అవగాహనతో పాటు ఈ సందర్భంగా ప్రయాణికులందరికీ మా చేగుంట పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏమనగా, రోడ్డు ప్రయాణంలో టూ వీలర్స్ హెల్మెట్ పెట్టుకోవడం కానీ, ఫోర్ వీలర్స్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ, ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ అనేటువంటివి కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెహికల్ డాక్యుమెంట్స్ అనేది సరిగా లేకపోవడం వలన ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు లీగల్గా కాన్సిక్వెన్సెస్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా హెల్మెట్ వేరింగ్ అనేది టూ వీలర్స్కు చాలా ఇంపార్టెంట్. వీటన్నింటితో పాటు కూడా ఎట్టి పరిస్థితులలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని చెప్పి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి కుటుంబాన్ని ప్రాణం కోల్పోతే దాని బాధ ఎంత ఘోరంగా ఉంటుందో అది వాళ్ళ కుటుంబ సభ్యులకే తెలుస్తుంది. కాబట్టి దయచేసి రోడ్డుపైన ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా అన్ని నియమాలు పాటించి క్షేమంగా గమ్యం చేరుకోవాల్సిందిగా మా మండల ప్రజలందరికీ కూడా మా చేగుంట పోలీస్ శాఖ తరఫున రిక్వెస్ట్.